తెలుగు గడ్డపై బ్రతుకుతూ ఇక్కడి నీళ్లు తాగుతూ ఏపీ అన్యాయం చేసిన మోదీకి సపోర్ట్ చేస్తారా అంటూ బీజేపీ కార్యకర్తలపై మండిపడ్డారు సీఎం చంద్రబాబు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో జన్మభూమి సభకు హాజరయ్యేందుకు చంద్రబాబు వెళ్లారు. మార్గ మధ్యలో సీఎం కాన్వాయ్ ను బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. సీఎం కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. కాన్వాయ్ ను అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమర్థిస్తారా మీరు? మీకేమన్నా కొంచెమైనా సిక్ ఉందా? మీకు మీకు కమిట్మెంట్ ఉందా? రాష్ట్రం అంటే ఏమమ్మా, ఏం కావాలి మీకు? ఏం కావాలమ్మా? మీ నరేంద్ర మోడీ గారు చేస్తున్న అవమానపడాలి, సిగ్గుపడిపోవాలి. మీరందరూ ఇంకా ఎట్లా నుంచి బయట వస్తున్నారు? మీరు రాష్ట్రానికి ద్రోహం చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ. గవర్నర్ గారు అయ్యా మిమ్మల్ని కొడతారు, జాగ్రత్తగా ఉండండి. నేను పోని ప్రాబ్లం పెట్టుకోదండి, ఇక్కడ పెట్టుకుంటే మీరు ఫినిష్ అయిపోతారు. మీరు ఈ గడ్డ మీద ఉన్నారు, ఏమ్మా ఏం కావాలి నీకు? ఎందుకమ్మా నువ్వు ఎమ్మార్ చేసుకుంటావు? ఏం చేశారు మీరు నరేంద్ర మోడీ? చేశారమ్మా, మూడు చేశారు అందరినీ గుర్తుపెట్టుకో. రాష్ట్రాన్ని దేశాన్ని మీరు బయట వస్తే మిమ్మల్ని వదిలిపెట్టరు. ప్రభులు ఎక్కువ మర్యాద కొండు బయట వస్తే వదిలిపెట్టరు. చాలా సంవత్సరాలు వస్తా మీకు. మేము పేరుతున్నాము, చెప్తున్న విషయం చెప్తున్నా. నిన్న కూడా లాఠీ చార్జ్ చేశారు ఢిల్లీలో ఉద్యమ చేసే వాళ్ళని. ఏమన్నా ఉందా మీకు కొంచెమైనా? మన రాష్ట్రం ఉందా? ఈ జన్మభూమి మీద ఉన్నారు, ఈ నీళ్లు తాగుతారు, ఈ గడ్డ మీద ఉన్నారు. మీకు కమిట్మెంట్ ఉండాలి కదా. నరేంద్ర మోడీ గారు చేసిన అన్యాయానికి మీరు ఇక్కడ సమర్థిస్తారా? మీరు మీకేమన్నా కొంచెమైనా సిక్ ఉందా? మీకు మీకు కమిట్మెంట్ ఉందా? రాష్ట్రం అంటే ఏమమ్మా, ఏం కావాలి మీకు? ఏం కావాలమ్మా? మీ నరేంద్ర మోడీ గారు చేసుకుంటూ అవమానపడాలి, సిగ్గుపడిపోవాలి. మీరందరూ ఇంకా ఎట్లా నుంచి బయట వస్తున్నారు? మీరు రాష్ట్రానికి ద్రోహం చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ. గవర్నర్ గారు అయ్యా మిమ్మల్ని కొడతారు, జాగ్రత్తగా ఉండండి. నేను పోని ప్రాబ్లం పెట్టుకోదండి, ఇక్కడ పెట్టుకుంటే మీరు ఫినిష్ అయిపోతారు. మీరు ఈ గడ్డ మీద ఉన్నారు, ఏమ్మా ఏం కావాలి నీకు? ఎందుకమ్మా నువ్వు ఎమ్మార్ చేసుకుంటావు? ఏం చేశారు మీరు నరేంద్ర మోడీ? చేశారమ్మా, మూడు చేశారు అందరినీ గుర్తుపెట్టుకో. రాష్ట్రాన్ని దేశాన్ని మీరు బయట వస్తే మిమ్మల్ని వదిలిపెట్టరు. ప్రభులు ఎక్కువ మర్యాద కొండు బయట వస్తే వదిలిపెట్టరు. చాలా సంవత్సరాలు వస్తా మీకు. మేము పేరుతున్నాము, చెప్తున్న విషయం చెప్తున్నా. నిన్న కూడా లాఠీ చార్జ్ చేశారు ఢిల్లీలో ఉద్యమ చేసే వాళ్ళని. ఏమన్నా ఉందా మీకు కొంచెమైనా? మన రాష్ట్రం ఉందా? ఈ జన్మభూమి మీద ఉన్నారు, ఈ నీళ్లు తాగుతారు, ఈ గడ్డ మీద ఉన్నారు. మీకు కమిట్మెంట్ ఉండాలి కదా. అన్ని చేస్తాం, అన్ని చేస్తాం. స్మార్ట్ విలేజ్ గా, స్మార్ట్ టౌన్ గా చేస్తాం. ఒకప్పుడు 2014 కంటే ముందు కాకినాడ ఏంటి ఈరోజు ఇస్తున్నాడు? బాగాలేదా? అడిగింది చెప్పు. అన్ని కూడా ఎప్పుడు కూడా అన్ని రోడ్లు చేస్తాం. మెయిన్ రోడ్లు స్టార్ట్ అయినాయి, ఇంటీరియర్ కూడా వెళ్తున్నాం, మొత్తం చేస్తాం. ఏం డౌట్ అక్కడ? అరే వారికి అయిపోయేది, వాటి సహకరించి కూడా చేస్తున్నా సంతోషపడండి. నేను అన్ని మాట్లాడతాను, మీరు ఇవ్వండి. కానీ నేనేమంటానంటే మనకు రావాల్సిన నిధుల కోసం పోరా అంటే నేను అభినందిస్తా. నరేంద్ర మోడీ గారు చేసిన అన్యాయానికి మీరు ఇక్కడ సమర్థిస్తారా? మీరు మీకేమన్నా కొంచెమైనా సిక్ ఉందా? మీకు మీకు కమిట్మెంట్ ఉందా? రాష్ట్రం అంటే ఏమమ్మా, ఏం కావాలి మీకు? ఏం కావాలమ్మా? మీ నరేంద్ర మోడీ గారు చేసుకుంటూ అవమానపడాలి, సిగ్గుపడిపోవాలి. మీరందరూ ఇంకా ఎట్లా నుంచి బయట వస్తున్నారు? మీరు రాష్ట్రానికి ద్రోహం చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ. గవర్నర్ గారు అయ్యా మిమ్మల్ని కొడతారు, జాగ్రత్తగా ఉండండి. నేను పోని ప్రాబ్లం పెట్టుకోదండి, ఇక్కడ పెట్టుకుంటే మీరు ఫినిష్ అయిపోతారు. మీరు ఈ గడ్డ మీద ఉన్నారు, ఏమ్మా ఏం కావాలి నీకు? ఎందుకమ్మా నువ్వు ఎమ్మార్ చేసుకుంటావు? ఏం చేశారు మీరు నరేంద్ర మోడీ? చేశారమ్మా, మూడు చేశారు అందరినీ గుర్తుపెట్టుకో. రాష్ట్రాన్ని దేశాన్ని మీరు
బయట వస్తే మిమ్మల్ని వదిలిపెట్టరు ప్రభులకు మర్యాదగా బయట వదిలిపెట్టరు చాలా సంవత్సరాలు వస్తా మీకు మేము పెళ్లి చెప్తున్నా విషయం చెప్తున్నా నిన్న కూడా లాఠీ చార్జ్ చేశారు ఢిల్లీలో ఉద్యమ చేసే వాళ్ళని ఏమన్నా ఉందా మీకు కొంచెమైనా మన రాష్ట్రంలో ఉందా ఈ జన్మభూమి మీద ఉన్నారు ఈ నీళ్లు తాగుతారు ఈ గడ్డ మీద ఉన్నారు మీకు కమిట్మెంట్ ఉండాలి కదా తూర్పుగోదావరి జిల్లాలో చంద్రబాబు కాన్వాయ్ని బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. అడ్డుకున్న కార్యకర్తలు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివరామ్ని అడిగి తెలుసుకుందాం. శివరామ్, ఏ సందర్భంలో చంద్రబాబును బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు? విజయచంద్రిక్క, ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు కాకినాడలో మా ఊరు జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనడానికి వస్తా ఉన్నారు. ఎస్పీ ఆఫీస్ లోంచి కాన్వాయ్ హెలికాప్టర్ దిగి కాన్వాయ్ లో చంద్రబాబు సభాస్థలికి వస్తున్న సమయంలో బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడం జరిగింది చంద్రబాబు కాన్వాయ్ ని. అయితే ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షుడు మాలకొండయ్య తదితరులు ఉదయమే పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అయితే కొద్దిమంది ఒకరిద్దరు కార్పొరేటర్లు కాకినాడ పరిధిలో గతంలో బీజేపీ తోటి పొత్తు పెట్టుకుని గెలిచినటువంటి టీడీపీ కార్పొరేటర్లు ఒకరిద్దరు ఆధ్వర్యంలో ఈ యొక్క అడ్డగింత కార్యక్రమం జరిగింది. అయితే చంద్రబాబు అక్కడి నుంచి వెళ్లిపోవచ్చు, కానీ వెళ్లిపోకుండా ఆగి వాళ్ళందరినీ దగ్గరికి పిలిచి వాళ్ళని ప్రశ్నించారు. ప్రశ్నిస్తే వాళ్ళు ఏవో కొన్ని చెప్పినప్పుడు చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు వెళ్లి చంద్రబాబు మోడీకి చెప్పాల్సినటువంటి విషయాలు నాకు చెప్పటం, నా కాన్వాయ్ అడ్డుకోవడం అన్యాయం. ఈ భూమి మీద బ్రతుకుతూ ఇక్కడ నీళ్లు తాగుతూ మీరు చంద్రబాబు మన తెలుగు నేలకు అన్యాయం చేస్తున్నటువంటి మోడీకి మీరు ఎలా మద్దతు ఇస్తారు? అసలు బీజేపీకి ఎట్లా మద్దతు ఇస్తారు? తెలుగు రాష్ట్రానికి బీజేపీ మోడీ చేస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయం మీకు తెలియదా అంటూ తీవ్రంగా నిలదీశారు. దీంతో వాళ్ళు కూడా వెనక్కి తగ్గి ఆగిపోవడం జరిగింది. అయితే అన్ని విషయాలు నా దృష్టిలో ఉన్నాయి. రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతున్నటువంటి బీజేపీకి మీరు మద్దతుగా ఉండటం, తెలుగు నేలకు అన్యాయం చేస్తున్నటువంటి వ్యక్తులకు తెలుగు నేల మీద బతుకుతూ మీరు మద్దతుగా ఉండటం అనేది చాలా దారుణమైనటువంటి విషయం అని చెప్పి చంద్రబాబు వాళ్ళ మీద ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. విజయ చంద్రిక, శివరామ్, మరి ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది? అంటే కాన్వాయ్ బయలుదేరిందా, ఇంకా వివాదం కొనసాగుతోందా? లేదు, కాన్వాయ్ని అడ్డుకునే ప్రయత్నాన్ని పోలీసులు వెంటనే అడ్డుకున్నారు. వాళ్ళని అరెస్ట్ చేస్తున్న క్రమంలోనే చంద్రబాబు ఒకసారి వాళ్ళని వదలమని చెప్పి పోలీసులను ఆదేశించి దగ్గరికి పిలిపించుకుని ఈ మాటలు మాట్లాడటం జరిగింది. వెంటనే కాన్వాయ్ వచ్చేసింది. అనంతరం పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసి స్థానిక టూ టౌన్ పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది. ముఖ్యమంత్రి యథావిధిగా తన షెడ్యూల్ ప్రకారంగానే మా జన్మభూమి మా ఊరు సభకు వచ్చారు. స్టాల్ కంటిన్యూ ఓపెన్ చేశారు. ప్రస్తుతం సభ జరుగుతూ ఉంది. విజయ చంద్రిక, శివరామ్, మరి ఉన్న పళ్ళాన్ని అక్కడ అలా రోడ్డు మీదకి వచ్చేసి అంత అలా చేస్తున్నారు, ఎవరి ఆధ్వర్యంలో జరిగింది? వాళ్ళు ఎవరు పర్టికులర్ గా ఏమైనా గుర్తించారా? బీజేపీ కార్యకర్తలు అంటే లోకల్ లీడర్స్ కూడా ఎవరు ఉంటారు కదా, ఎవరైనా గుర్తించారా? ఉన్నపళ్ళాన వాళ్ళంతా అలా ఎలా వచ్చేసారు రోడ్డు మీదకి? అవును విజయచంద్ర, ఖచ్చితంగా ఇది కాస్త సెక్యూరిటీ వైఫల్యం, పోలీసు వైఫల్యం అని చెప్పి మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. సామాన్యులు వచ్చినప్పుడు వాళ్ళని అడ్డబిడ్డంగా అడ్డుకుని నానా ఇబ్బందులు పెట్టేటటువంటి పోలీసులు ఈ విషయం మాత్రం నిన్న నుంచి బీజేపీ నాయకులు బహిరంగంగానే ప్రకటించారు. చంద్రబాబు అంటే మోడీ రాష్ట్రానికి వస్తే అడ్డుకుంటామని చెప్పి టీడీపీ నాయకులు ప్రకటించడంతో చంద్రబాబు ఇక్కడికి వచ్చినా తాము కూడా అడ్డుకుంటామని, రేపు కాకినాడ వచ్చినటువంటి కార్యక్రమాన్ని కూడా అడ్డుకుంటామని వాళ్ళు ముందే ప్రకటించడం జరిగింది. అయితే కేవలం తూర్పుగోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఒక్క ఇంటి వద్ద సెక్యూరిటీ పెట్టి అతన్ని ఒక్కడిని మాత్రమే అడ్డుకోవడం పోలీసులు వైఫల్యంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి కార్యకర్తలందరూ కూడా ఇంకా ఎవరెవరు ఉన్నారనే విషయం పోలీసులు స్పష్టంగా తెలుసు. కార్పొరేటర్లు ఉన్నారు, గతంలో టీడీపీతో పొత్తు పెట్టుకుని గెలిచినటువంటి కార్పొరేటర్లే బీజేపీ కార్పొరేటర్లు ఉన్నారు. వాళ్ళ ఆధ్వర్యంలోనే ఈ యొక్క అడ్డగంట కార్యక్రమం జరిగింది. అయితే మరి విషయాన్ని పోలీసులు పసిగట్టలేకపోయారా లేకపోతే వాళ్ళ పట్ల ఉదాసీనంగా వ్యవహరించారా అనేది తెలియదు. కానీ ఈ విషయం పోలీసులకి సాయంత్రం మీడియాకి అందరికీ కూడా స్పష్టంగా తెలుసు. అందు గురించి ఈరోజు మానకొండ ఇంటి వద్ద కూడా పోలీసులు వెళ్లారు, మీడియా కూడా వెళ్ళింది. ఆయన అరెస్ట్ చేసినప్పుడు ఆ విషయాన్ని కూడా మీడియా కూడా కవర్ చేయడం జరిగింది. అయితే మిగిలిన బీజేపీ కార్యకర్తల పట్ల వీళ్ళు అలసత్వంగా వ్యవహరించడంతో పోలీసులు వీళ్ళు ఎక్కడి నుంచో తప్పించుకుని వచ్చి చంద్రబాబు కాన్వాయ్ని అడ్డగించేటటువంటి కార్యక్రమం చేపట్టారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఎవరైనా ఆయన కాన్వాయ్ని అడ్డుకుంటారనే సమాచారం ముందుగా ఉన్నప్పుడు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే పోలీసులకు ఉంది. ఈ విషయంలో కాస్త వారు ఉదాసీనంగానే వ్యవహరించారని చెప్పి మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. విజయచంద్ర, ఓకే శివరామ్.